డిజిటల్ బిగ్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. దీపావళి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. చాలామందికి ఉన్న అనుమానం ఏమిటంటే అమావాస్య అనేది మంచి రోజు కాదు కదా అని. కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ముఖ్యంగా దీపావళి అమావాస్య అంటే మహాలక్ష్మికి ఇంకా ఎంతో ప్రీతికరమైన రోజు. మరి ఆ రోజు ఎవరైతే మహాలక్ష్మికి ఇష్టమైన ఈ దీపాన్ని గనక పెడతారో అటువంటి వారు కుబేరులు అవ్వడం ఖాయం. ముఖ్యంగా దీపావళి అంటేనే ప్రతి ఒక్కరం చాలా ఇష్టంగా జరుపుకునే పండగ. మరి అలాంటి దీపావళి రోజున ఎలా దీపాన్ని వెలిగించాలి, అలాగే ఎలా వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనం పొందవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ దీపావళి రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ దీపాన్ని ఎవరైతే పెడతారో వారిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఇతర రోజుల కంటే ఈ దీపావళి అమావాస్య రోజున ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దీపావళి అమావాస్య రోజు ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా లక్ష్మీదేవి యొక్క పూజలు చేసుకోవాలి. అలాగే సాయంత్రం గుమ్మానికి అటు ఇటు దీపాన్ని పెట్టి లక్ష్మీదేవికి స్వాగతం పలకాలి. అలాగే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేలా చేయాలి అంటే ముఖ్యంగా రావి ఆకులో బియ్యం పిండితో తయారు చేసిన దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభించడమే కాకుండా సిరి సంపదలు కూడా ఇంట్లో కొదువై మీరు ధనవంతులు అవ్వడం ఖాయం. అలాగే లక్ష్మీదేవి కూడా ఎప్పుడు మీ ఇంట్లో ఉంటుంది. కావున ఇలా చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి.